ఆపదకర పరిస్థితిలో ఉన్న దేశాలలో ఇరాక్, సిరియా తర్వాత మన దేశం నిలవడం ఏంటి? అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశంలో జర్నలిస్టులకు ఇంత ప్రమాద పరిస్థితి ఏంటి? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జర్నలిస్ట్ ఆర్డి విల్సన్ గారు, వారితో పాటు ఐజేయు సెక్రటరీ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు చెప్పండి, చూసాం మనం ఈరోజు ఈ నివేదిక, శాన్ ఫ్రాంటియర్ సంస్థ చేసిన నివేదిక, అది అంతర్జాతీయ సంస్థ, ఇది ఏ కాంగ్రెస్ లేకుంటే ఇంకొకళ్ళో చేసిన సంస్థగా సర్వే కాదు ఏం కాదు, అంతర్జాతీయ సంస్థ చేసిన, ప్రతి సంవత్సరం చేస్తుంది, లాస్ట్ ఇయరే 136 స్థానంలో ఉందని మనమే చర్చ పెట్టుకున్నాము. ఈరోజు ఇంకా దిగజారింది, మనకి కింద ఇరాక్, సిరియా దేశాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితి భారతదేశంలో రావడం ఏంటి అంటే ఇది ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం అండి. బట్ వాస్తవ వాళ్ళకి దర్పణం పడితేటువంటిది మనం చెప్పుకోవాలి. అంటే భారతదేశంలో మనకి తెలుసు, అంటే జర్నలిజం ఒకప్పుడు అంటే జాతీయోద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, మహాత్మా గాంధీ గారే యంగ్ ఇండియా అనే ఒక పత్రిక నడిపారు, బాల గంగాధర తిలక్ గారు నడిపారు, చాలామంది ఆ రోజులో ప్రముఖులందరూ ఒక లక్ష్యం కోసం, ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం పనిచేసి, ఆ రోజు బ్రిటిషర్స్ కూడా కొన్ని పదునైన చట్టాలు తీసుకొచ్చారు దీన్ని కర్బు చేయడానికి. సెడిషన్ అనేటువంటి ఒక ఇది తీసుకొచ్చేవాళ్ళు. సెడిషన్ అంటే ఏంటంటే స్ప్రెడ్డింగ్, అంటే ఒక చెడు ఇది వ్యాప్తి చేయటం అనేటువంటి ఒక సెక్షన్ తీసుకొచ్చి చాలామందిని అరెస్టులు చేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది బ్రిటిషర్స్ కాలంలో మనం చూసాం. అయితే స్వాతంత్రం లభించిన తర్వాత, స్వాతంత్రం లభించిన తర్వాత కూడా నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ఒక నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఆయన కూడా నడిపారు. మన తెలుగు ఆయన ఎం చలపతిరావు గారు దానికి ఎడిటర్గా ఉండేవాళ్ళు. తర్వాత మహామహులు చాలామంది ఉన్నారు. అయితే క్రమేపీ ఏంటంటే ప్రభుత్వానికి అసహనం పెరగటం, అంటే ఆ స్వేచ్ఛ ఎందుకు పోతున్నది అని అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం, ప్రజల్ని చైతన్యపరచడం, ఏంటంటే మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం వలన, ప్రజల్ని చైతన్యపరచడం వల్ల పాలక వర్గాలకి నష్టం జరిగేటువంటి ఇది కనపడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా అధికారంలోకి రావటం, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటం, దాన్ని పెర్పెచ్యుయేట్ చేసుకోవటం, అంటే శాశ్వతం చేసుకోవటం అనేటువంటిది ఒక విధానం మొదలైంది. దానికి ఎప్పుడైతే ఇది పత్రికా రంగం 4th ఎస్టేట్గా నిలిచి వార్తలని ప్రజలను చైతన్యపరుస్తుందో అప్పటి నుంచి కూడా అసహనం పెరిగింది. మనం చూసాము అంటే ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారి 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మీకు ప్రెస్ సెన్సార్షిప్ అనేటువంటిది తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చి వార్తల్ని బ్లాక్ చేయడం, కొన్ని పత్రికలను నిషేధించడం, ఆ విధంగా పత్రికా వ్యవస్థని తమ వైపు మలుచుకోవడానికి ఆమె ప్రయత్నాలు చేశారు, చాలా వరకు సక్సీడ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారి హయాంలో ఒక దశలో, అంటే ఆయన 89 ఆ సమయంలో ఆయనకి ఎదురుగాలి వేస్తున్నప్పుడు కూడా పత్రికల మీద ఆయన వ్యతిరేకంగా రాస్తున్నాయని చెప్పేసి అప్పుడే డిఫామేషన్ అనేటువంటిది ఒక కొత్త సెక్షన్ కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలో మొదలైంది. తాజాగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఏంటి అసత్య వార్తలు రాస్తే వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం అనేటువంటిది తీసుకురావాలని ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఆ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. కాబట్టి ఇవాళ పత్రికా స్వేచ్ఛ లేకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. అయితే ఎందుకు పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో క్షీణించిందని చెప్పుకోవటానికి కారణాలు ఏంటంటే, ఇవాళ పత్రిక అంటే ఒక విలేకరి ఉద్యోగం వృత్తిగా లేదండి, ఇవాళ ఒక వ్యాపారంగా తయారైంది, ఒక వాణిజ్యపరమైన కార్యకలాపంగా తయారైంది. దానివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించినాయి. కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే ప్రవేశించినాయో వీళ్ళని జర్నలిస్టులని తమకు తోచినట్టుగా రాయటం కాకుండా, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా, తమకు కావలసిన విధంగా ఇవాళ అంటే రాజకీయ నాయకులతో వాళ్ళు ఒక నెక్సస్ ఏర్పడిపోయి ఈ కార్పొరేట్ శక్తులు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రజల అభిప్రాయాన్ని మలచడానికి ఈ పత్రికలు ఈ మీడియా అని ఉపయోగించుకుంటున్నాయి తప్ప ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకి చైతన్యం చేయాలి అనేటువంటిది పోయింది. అది ఎప్పుడైతే పోయిందో, వ్యాపారమయంగా తయారైందో, జర్నలిస్టులు అనేవాళ్ళు కూడా ఈ రోజున ఎలా అంటే చాలా లిమిట్ అంటే అనేక లిమిటేషన్స్ మధ్య పనిచేయాల్సి వస్తుంది, అనేక పరిమితుల మధ్య పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ఎవరైనా కన్నా ఇవాళ మనం మైనింగ్ మాఫియా చూస్తున్నామండి. మైనింగ్ మాఫియాలు ఎంతోమంది దానికి మనకి తెలుసు, ఓబులాపురం మైన్స్లో జరిగేటువంటి అక్రమాలు వెలికి తీయడానికి కొంతమంది ప్రయత్నిస్తే వాళ్ళు లారీల కింద పడి చనిపోయినటువంటి సంఘటన చూసాం. అదేవిధంగా ఇవాళ ఇసుక కాంట్రాక్టర్లు వాళ్ళు లారీల కింద చనిపోతున్నారు కొంతమంది. అంటే ఇవాళ యాజమాన్యం కూడా జర్నలిస్టులని రక్షించే పరిస్థితి లేదు.
యాజమాన్యం ఏది చెప్తే జర్నలిస్టులు అది రాయాల్సిన పరిస్థితి వచ్చింది. సో పొట్టగూటి కోసమో వృత్తి ధర్మం కోసమో వాళ్ళు చెప్పినట్టుగా రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదివరకు ఏంటంటే యాజమాన్యాలు ఎడిటోరియల్లో జోక్యం చేసుకునే కాదండి. అంటే నాకు తెలిసి నేను విన్న ప్రకారం గతంలో నార్ల వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, గోరా శాస్త్రి గారు కానివ్వండి, ఇటువంటి మహామహులు వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా రాయండి అని చెప్పేటువంటి గోయింకాలు కూడా భయపడేవాళ్ళు అనేటువంటిది మనం విన్నాం. కాబట్టి వాళ్ళు ఏంటంటే అపరిమితమైనటువంటి స్వేచ్ఛతో, అంటే స్వేచ్ఛ అపరిమితమైన స్వేచ్ఛ అంటే నాట్ అన్రూలీ, విలువలకి కొత్త ఎథిక్స్కి ఇవన్నీ లోబడి పనిచేసేవాళ్ళు. యాజమాన్యాలు కూడా జోక్యం చేసుకునే కాదు. కానీ ఇవాళ ఏమవుతుందంటే యాజమాన్యాలు చెప్పినట్టుగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ రాజకీయాలకి కార్పొరేట్ శక్తులకి మధ్య ఏదైతే సరిహద్దు రేఖలు ఉన్నాయో చిరిగిపోయిన తర్వాత కార్పొరేటు శక్తులు తమకు ఎవరైతే ఏ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి రావాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఆ విధంగా ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుస్తున్నారు. అయితే ఒకటండి, అంటే ఇండియాలో మరీ అంత ఘోరంగా అయితే పరిస్థితులు అయితే లేవనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతగా దిగజారినప్పటికీ కూడా ఇటీవల మనం చూసాం కతువా ఇటువంటి దీంట్లో బికాజ్ ఆఫ్ మీడియా వల్లనే ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేసే పరిస్థితులు వచ్చినాయి. అంటే దాడులు జరుగుతున్నప్పటికీ, నిర్బంధాలు కొనసాగుతున్నప్పటికీ జర్నలిస్టులు తమ స్వేచ్ఛని కొంత ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ మన సమాజం మరీ పూర్తిగా అంతగా మరీ మనం అంటే ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ రోజున జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, జర్నలిజంకి ఎదురవుతున్నటువంటి సవాళ్ళని కానివ్వండి, మూకమ్మడిగా జర్నలిస్టులే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే యాజమాన్యాలు పట్టించుకోవు, జర్నలిస్టులే సంఘటితం కావాలి, వాళ్ళ హక్కులను కాపాడుకోవాలి. మన డెమోక్రసీలో ఉండేటువంటి రైట్స్ని మనం ఉపయోగించుకోగలిగితే ఈ ఇక్కడ నుంచి కొంచెం మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది అనేటువంటిది నా భావన. రైట్. నరేందర్ రెడ్డి గారు చెప్పండి, 1992 నుంచి ఇప్పటి వరకు దాదాపు 64 మందికి పైగా జర్నలిస్టులు అంటే తెలిసి బయటకు తెలిసి ఈ సర్వేలో చెప్పింది ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో అనేక గ్రామీణ భారతంలో స్థానిక భాషలకు సంబంధించిన జర్నలిస్టులు ఎక్కువ మంది చనిపోతున్నారు, అసలు బయటకు కూడా రావట్లేదు. మన విక్రమ్ గారు కూడా అన్నారు మైనింగ్కి సంబంధించి ఏ ట్రక్కుల కిందో ఇసుక లారీల కిందో చనిపోతున్న వాళ్ళ సంఖ్య బయటకు కూడా రావట్లేదు. అఫీషియల్గా 62 మంది హత్యకి గురయ్యారు అని నిర్ధారించిన తర్వాత కూడా కనీసం వాళ్ళ హత్యకి సంబంధించి దర్యాప్తులు కూడా ముందుకు సాగిన పరిస్థితి ఉంది భారతదేశంలో. మీరు చెప్పిన ఫిగర్ కరెక్ట్ కాదు. 2016లో ఈ దేశంలో మీడియాకు సంబంధించిన వ్యవహారాలని చూసే సంస్థ, అత్యున్నతమైన సంస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016లో ఒక రిపోర్టు విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం అంత 25 క్రితం నుంచి, అంటే దాదాపు 91 నుంచి 2016 వరకు, 92 నుంచి 2016 వరకు 110 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 110 మంది జర్నలిస్టులు హత్యకు గురైతే అందులో 94% కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు, దోషుల్ని ఎక్కడా పట్టుకోలేదు. చివరకు సాక్ష్యాలు దొరకక హత్యకు పాల్పడ్డ వాళ్ళు దోషులు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడము, సాక్షులు రాకుండా చూడడం లాంటివి జరగడం వల్ల దాదాపు 94% కేసులు క్లోజ్ చేసేయడం జరిగింది. అది వాస్తవ అఫీషియల్గా గవర్నమెంట్ సంస్థ అయినా, గవర్నమెంట్ స్వతంత్రంగా పనిచేసినప్పటికీ గవర్నమెంట్ నియమించే చైర్మనే అక్కడ ఉంటాడు, ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. అందులో అన్ని జర్నలిస్టుల యూనియన్ల నుంచి, ఎడిటర్ల నుంచి, ప్రెస్ గిల్డ్ నుంచి, ఎడిటర్స్ గిల్డ్ నుంచి, అటువంటి ఉన్నతమైన సంస్థనే విడుదల చేసిన లెక్కలవి. ఇక 2017 కేవలం 2017లో చూస్తే 7 జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అందులో 2016లో మనం అందరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌరీ లంకేష్ హత్య కేసు చూసాం మనం సెప్టెంబర్లో, 2017 సెప్టెంబర్లో. ఆ మరుసటి నెలలో త్రిపురలో వరుసగా 2 అక్టోబర్ నవంబర్లో 2 కంటిన్యూస్గా 2 జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 2017 అక్టోబర్లోనైతే మరీ అధ్వానంగా ఒక పారామిలిటరీ కమాండెంటు తన కింది స్థాయి కింది అధికారిని ఆదేశించి మరి ఒక జర్నలిస్ట్ని కాల్చిరమ్మని పంపాడు. దానికి కారణం అతని మీద అతని ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి అనేక కథనాలు రాసిన ఒక క్రైమ్ రిపోర్టర్ అతను, సందీప్ భౌమిక్ అనే యంగ్ జర్నలిస్ట్. అతన్ని ఆఫీస్ తన ఆఫీస్కి పిలిపించుకొని అతని వైఖరి మార్చుకోకపోతే నేను చంపేస్తానని కూడా బెదిరించి, అయినప్పటికీ అతను ఆ వార్తలు కంటిన్యూ చేయడంతో అతన్ని ఒక కింది స్థాయి అధికారిని పంపించి ఇంట్లోనే కాల్చి చంపించిన సంఘటన మనం చూసినాం. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఒక ఇసుక మాఫియా ఒక జర్నలిస్ట్ని చంపింది. ఇలా మొత్తం 2017లోనే 7 జర్నలిస్టులు చంపారు. ఇది ఒక అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఇంత అధ్వానమైన పరిస్థితి నెలకొని ఉండడం అనేది దురదృష్టకరం.
కన్సిస్టెంట్గా ఏ ప్రభుత్వమైనా యూపీఏ ప్రభుత్వం కావచ్చు, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ఏ గవర్నమెంట్ కూడా సరైన చొరవ చూపకపోవడం ప్రధానమైన కారణం. జర్నలిస్ట్ సంఘాలు కానీ నరేందర్ రెడ్డి గారు మీరే చెప్తున్నారు, అంటే ఇంత చనిపోయిన ఈ హత్యల్లో 92 నుంచి ఇప్పటి వరకు జరిగిన హత్యల్లో దాదాపు 92% పైగా కనీసం ఆ దర్యాప్తు అనేది ఒక అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి, అర్ధాంతరంగా వాళ్ళ ఫైలే క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సమాజం నుంచి ఒత్తిడి లేదా వీళ్ళకి సంబంధించిన హత్యల మీద, లేదా ఈ దర్యాప్తులకు సంబంధించి, లేదా జర్నలిస్ట్ సంఘాల నుంచి ఏమన్నా రావాల్సినంత స్థాయిలో ఒత్తిడి రావడం లేదా? డెఫినెట్గా జర్నలిస్ట్ సంఘాలు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నాయి. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ గత 15-20 సంవత్సరాలుగా దీనికి సంబంధించి ఒక జర్నలిస్టుల భద్రతకు సంబంధించి ఒక పటిష్టమైన చట్టం ఉండాలి, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి అని చెప్పి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేదికగా, అలాగే ప్రభుత్వాల నుంచి ఏ మినిస్టర్ ఏ మీటింగ్లకు ఏ మినిస్టర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్కు కానీ హోమ్ మినిస్టర్ కానీ అనేక సందర్భాల్లో కొన్ని డజన్ల కొద్ది సార్లు విజ్ఞాపనలు అందజేయడము, డిమాండ్లు చేయడము, ప్రదర్శనలు జరపడము, జర్నలిస్టులకు హత్యలకు గురైన సమయంలో ప్రతి సమయంలో కూడా సందర్భంలో కూడా ర్యాలీలు ప్రదర్శనలు జరపడము, ఇటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. చివరకు 3-4 సంవత్సరాల క్రితం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసింది దీనికి సంబంధించి, ప్రత్యేకంగా జర్నలిస్టుల భద్రతకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందని విచారణ జరపడానికి ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ 11 రాష్ట్రాల్లో జరిగి దాదాపు 1200 మంది జర్నలిస్టులను ఇంటర్వ్యూ చేసి వాళ్ళు నేరుగా కలుసుకొని అనేక సంఘాలని సంస్థల్ని కలిసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్లో ప్రధానంగా జర్నలిస్టులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి వాళ్ళ భద్రతకు సంబంధించి అని వాళ్ళు సిఫార్సు చేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. ఒక మహారాష్ట్ర మాత్రం అసెంబ్లీలోనే ఒక చట్టం తీసుకొచ్చారు, అది తప్ప మినహాయించి ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం అంతకన్నా తీసుకోలేదు. ప్రజల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆ సందర్భానుసారం ఒక ప్రాంత స్థానికంగా ఒక జర్నలిస్ట్ చనిపోయినప్పుడు డెఫినెట్గా వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తున్నది, నిరసనలో పాల్గొంటున్నారు తప్పిస్తే ప్రజలు ఏ రకంగా డైరెక్ట్గా నేరుగా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయలేరు. చెప్పండి విల్సన్ గారు, ఈరోజు ఇరాక్ సిరియా సరసన మన దేశం పత్రికా స్వేచ్ఛకు సంబంధించి చేరడం ఎలా అనిపిస్తుంది? ఈ దేశంలో 4 వ్యవస్థల్లో 4th estate అనేది మీడియా, 3 వ్యవస్థలు దెబ్బతిన్నా ఆ మాటకు వస్తే ఒడిదుడుకులు లోనైనా పెద్దగా నష్టం ఉండదు ప్రజాస్వామ్యానికి, కానీ ఖచ్చితంగా 4th estate అనేది చాలా బలంగాను పటిష్టంగాను ఉండాల్సిన వ్యవస్థ. 4th estateని కాపాడుకోవడం అనేది ప్రజల బాధ్యత, ఇట్ ఇస్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరూ మీడియాని కాపాడుకోవడం కోసం, మీడియాలో ఉండే జర్నలిస్ట్ని కాపాడుకోవడం కోసం, ఇట్ ఈస్ అ సోషల్ ప్రాబ్లం లాగా ముందుకెళ్ళాల కోసం. కానీ నాకున్న అవగాహన ఏంటంటే బేసిక్గా మీడియా స్వేచ్ఛ 2 రకాలు, ఒకటి యాజమాన్య స్వేచ్ఛ, 2 వ్యక్తి స్వేచ్ఛ. ఎస్, నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసిన వ్యక్తిని, 19 ఏళ్ళు నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. అయితే జర్నలిస్ట్గా పనిచేయాలనుకోవడం అనేది ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ ఏంటంటే ప్రజల సమస్యల్ని ఎప్పుడైతే మనం ఎత్తి చూపగలుగుతామో, అది అవినీతి కావచ్చు లేకపోతే అన్యాయం కావచ్చు, ఇటువంటి సమస్యలు ఎత్తి చూపినప్పుడు జర్నలిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సమాజం పట్ల ఒక బాధ్యతగా నేను వ్యవహరిస్తున్నానన్న సంతోషం ఉంటుంది. అంటే సొసైటీ కోసం పనిచేస్తున్నామన్న ఒక భావోద్వేగంతో ప్రతి జర్నలిస్టు పనిచేస్తాడు. కానీ దురదృష్టం ఏంటంటే క్రమేణా కాలం గడిచే కొద్ది ఏమైందంటే కార్పొరేట్ సంస్కృతి వచ్చిన తర్వాత యాజమాన్యపు స్వేచ్ఛలోకి జర్నలిస్టులు వెళ్ళిపోయారు. నేను ఈ మధ్య కూడా చూస్తున్నాను బేసిక్గా, అసలు జర్నలిస్టులు ఏ వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళు ఏదైనా ఒక పార్టీ కొమ్ముగా వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్, వాళ్ళే ఆ పార్టీ సంబంధించిన స్పోక్స్ పర్సన్స్గా మారుతున్న పరిస్థితి ఒకటి ఉంది, ఇది చాలా దురదృష్టం. తర్వాత జర్నలిస్టులని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే క్రమంలో భారతీయ జనతా పార్టీ హయాంలో మేము ఖచ్చితంగా మీడియాని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం, అందులో ఏమి సందేహం లేదు. మా హయాంలో మీరు చెప్పిన గణాంకాలు ఎక్కడ నాకు అంతగా కనిపించడం లేదు. 2017 మీ హయామే కదా మన నరేందర్ రెడ్డి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన గణాంకాలు. అంటే ఇక్కడ 2 రకాలు, జర్నలిస్టు పేరులో ఉండి ఆ ముసుగులో ఉండి ఎవరన్నా సరే తప్పులు చేస్తే ఆ తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా, ప్రభుత్వం శిక్షించాలా, ఎవరు శిక్షించాలి? హత్యకు గురైతే మాత్రం ఖచ్చితంగా దాని మీద విచారణ సంస్థలు విచారణ చేపట్టాలి. దాని విచారణ చేపట్టద్దని ఈ భారతీయ జనతా పార్టీ అందు ఏ కామన్ మ్యాన్ కూడా ఆ మాట్లాడరు. ఖచ్చితంగా విచారణ చేయాలి. ఒకవేళ విచారణ జరగకపోతే జిల్లా జర్నలిస్టులు, రాష్ట్ర జర్నలిస్టులు, దేశ జర్నలిస్టుల దాకా వెళ్లాల్సిన అవసరం ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ లంకేష్ గారిది హత్య జరిగింది. లంకేష్ గారి హత్య జరిగితే అది కర్ణాటకలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటిదాకా ఎందుకు నేరస్తున్న అరెస్ట్ చేయలేకపోయారు వాళ్ళు? ప్రాపర్గా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎక్కడ ఏం జరిగినా ఇప్పుడు ఇటీవల కాలంలో జరుగుతున్న ఒక ప్రచారం ఏంటంటే, ఏం జరిగినా బీజేపీ మీద నెపం మోగే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హానర్ చేస్తాం, కాకపోతే మేము ఎక్కడికడా ఈ పేపర్ని పక్కన పెట్టండి, ఈ ఛానల్ పక్కన పెట్టండి, ఎక్కడికడా మేము హుకుం జారీ చేసిన పరిస్థితి లేదు. ఇంకా తెలంగాణలో ఏబీని ఆంధ్రజ్యోతి లేకపోతే టీవీ నైన్లని ఆపాలని చెప్పని ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం మరి డెసిషన్ తీసుకుంటే దానిపైన మేము వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళం. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్ర కావచ్చు, మేము ఆ ఛానల్స్కి మేము మద్దతుగా నిలబడ్డాం. ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఒక నిమిషం ఒకటి చెప్పదలుచుకున్నా, బేసిక్గా మీడియా స్వేచ్ఛ మీద ఎవరికి సందేహాలు లేవు. మీడియా స్వేచ్ఛను ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, అదే సమయంలో సమాజం మీద ఉంది. అదే సమయంలో యాజమాన్యపు గ్రిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు జర్నలిస్ట్ అనేవాడు నైతికంగా పతనం అయిపోతున్నాడు. లేరు, యాజమాన్యం మరి ప్రభుత్వ గ్రిప్లోకి వెళ్ళిపోతా ఉంది కదా. తప్పంటున్నా నేను అదే, అది అందుకే ఏం చేయాలంటే, చాలామంది నేను చాలా గొప్ప నాయకుల్ని చాలా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న అనుకుంటున్న వాళ్ళు కూడా కొన్ని కమర్షియల్ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నారు. అసలు వాళ్ళ విలువలు ఏమైపోయినా అర్థం కాదు. అవినీతి సొమ్ముతో పెట్టిన ఛానల్లో పనిచేస్తున్నారు, అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకంటే వ్యక్తిగత విలువలు లేవా? కాబట్టి బేసిక్ ఎట్ట అర్థం చేసుకోవాలా? నీకు ఒక ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలా? ఎథిక్స్ వాల్యూస్ పోయిన తర్వాత విల్సన్ గారు ఎక్కడ పనిచేస్తున్నామా అనేది జర్నలిస్ట్ ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ విధి ఉద్యోగ ధర్మంలో ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినప్పుడు మీరు మాట్లాడండి విల్సన్ గారు. అంతేగాని వాళ్ళ ఉపాధి కోసము ఉపాధి అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. కానీ ఉపాధి మిగతా ఉపాధులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, చెప్పండి. రకరకాల అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఒకళ్ళ మీడియా ఛానల్స్ పత్రికలో పెడితే ఆ పత్రికలో విలువలున్న వ్యక్తిగా అక్కడ పోయి పనిచేయడం అనేది నీ వ్యక్తిగత విలువలను తాకట్టు పెట్టుకున్నట్టు అవుద్ది. జర్నలిస్ట్ అనేవాడు ఇప్పుడు కూడా సమాజానికి దర్పణంగా ఉండాలి. ఆ దర్పణం అనేది ఏంటి? నువ్వు ఖచ్చితంగా నువ్వు పనిచేసే పత్రిక క్వాలిటీస్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా, ఇది చూసుకోవాలా? అది లేనప్పుడు ఈ రోజులో అయితే సోషల్ మీడియా పెరిగిపోయింది. ఒక జర్నలిస్ట్ చేసే పని సోషల్ మీడియాలో చక్కగా చేయగలుగుతున్నారు. ఒకసారి మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఇప్పుడు ఇమీడియట్గా ఒక సంఘటన ఆసిఫ్ అలాంటి సంఘటన జరిగినప్పుడు మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఎట్లా ఎందుకు స్పందిస్తున్నారు? మీకు మీడియాకు సమాంతరంగా సోషల్ మీడియా డెవలప్ అయింది. గమనించాల్సింది కూడా సరే, ఈరోజు ఈ నివేదికలో భారతదేశానికి సంబంధించి పర్టికులర్గా కొన్ని అంశాలు రాయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే స్థానికంగా ఏదన్నా అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న మైనింగ్ లాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి విషయాల్లో రిపోర్ట్ చేసినప్పుడు, అక్కడ జరుగుతున్న అవినీతి ఇలాంటి రిపోర్ట్ చేసినప్పుడు రీజనల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు హత్యకి కానీ వేధింపులకు కానీ గురవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఒక భావజాలాన్ని ప్రశ్నించినప్పుడు ఈ దేశ క్వాలిటీకి లక్షణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఒక భావజాలాన్ని ప్రశ్నించినప్పుడు సోషల్ మీడియా ద్వారా వారి మీద విపరీతంగా వ్యక్తిగతమైన ఆన్లైన్ ద్వారా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ తర్వాత చివరికి హత్య దాకా వెళ్తోంది. అది గౌరీ లంకేష్ హత్యను ఉదాహరణగా తీసుకున్నారు. ఈ సందర్భంగా మనం ఇంతకుముందు మేము ఇచ్చిన వార్తలో కూడా చూసాము భావజాల వ్యాప్తి అనేది. అమ్మ, ఇది అంబేద్కర్ వేసిన పునాదిలో భారతదేశంలో నువ్వు 19 ఆర్టికల్ 19 బట్టి నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు స్వేచ్ఛని నువ్వు సద్వినియోగం చేసుకో, ఎవరు కాదనరు, కానీ నువ్వు ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్నప్పుడు న్యాచురల్గా రియాక్షన్స్ వస్తాయి. ఎస్, భావజాల వ్యాప్తి అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు పెడుతున్నారు, ఆర్ఎస్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది మీడియాలో, ఈ దేశ లౌకిక వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నారు, దాన్ని ప్రశ్నించినప్పుడు ఇలా జరుగుతున్నాయి అనేది ఆ నివేదికలో చెప్తున్నాను. ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కేరళలో 100 మంది చంపుతున్నారు, మీడియాలో వార్తలు కూడా కవర్ కావడం లేదు. కాబట్టి నేనేమంటానంటే భావజాల వ్యాప్తి ఈ దేశంలో ఎవరు ఎట్లాంటి మాట్లాడుకోవచ్చు, కానీ ఆ మాట్లాడేది సమాజానికి హాని చేస్తుందా? ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఎప్పుడు ఏ వ్యక్తిని సంబంధం చెప్పదు, సంబంధం చెప్పదు, ఏ మతము చెప్పదు నాకు తెలిసి. కాబట్టి బేసిక్గా ఏంటంటే వివిధ భావజాలాలు విశ్వవ్యాప్తం కావాలి. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు లేకపోతే స్వామి వివేకానంద మనకు ఆదర్శం, మన దేశానికి ఆదర్శం అనుకున్నప్పుడు వాళ్ళకి లేని ఆ రోజులు, వాళ్ళకి లేని అభ్యంతరాలు, వాళ్ళకి లేని అంతరాలు ఈరోజు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక భావజాలాన్ని నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చైనా రష్యాలతో పోల్చుకుంటే ఇండియా
చాలా చక్కగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఈ రోజు నివేదికలో అట్టాడుగున చైనా రష్యా లేవు కదా. ఆ నివేదిక గురించి నేను చెప్పడం లేదు. ఇరాక్ ఇరాక్ సిరియాల సరసన చైనా రష్యా లేవు కదా. ఇక్కడ ఇండియాలో డెమోక్రసీ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దిగితే బీజేపీ అధికారులకు వస్తుంది, లేకపోతే ఇంకో పార్టీ అధికారులకు వస్తుంది. ఎప్పుడు నియంత్రణ ఎల్లకాలం ఒకే పార్టీలో అంటగాగే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో కూడా డెమోక్రటిక్గా ఎవరైతే వాల్యూస్తో ఉంటారో ప్రజలు ఓటు హక్కు ఉంది, బలంగా ఎన్నికల వ్యవస్థ ఉంటుంది. ఓటు హక్కు ద్వారా వాళ్ళు దించుతారు, అందులో సందేహమే లేదు. రైట్, దామోదర్ ప్రసాద్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వినిపిస్తుందా? చెప్పండి విక్రమ్ గారు. మన విల్సన్ గారు అంటున్నారు, అంటే ఒక భావజాలాన్ని నొక్కి పడుతున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా దాడులు వస్తూ ఉన్నాయి. కేరళలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలను ఎవరు కూడా రిపోర్ట్ చేయట్లేదు, వీటినే రిపోర్ట్ చేస్తున్నారు అని అనేది ఆయన అంటున్నారు. దీన్ని ఏమంటుంటే, ఇది అసహనం అనేటువంటి దాని మీద మనం చెప్పుకోవాల్సిన, అంటే భావజాలాన్ని తొక్కిపెట్టినంత మాత్రాన దాడులు వీటన్నింటిని దానికి శాంక్టిటీ వస్తుంది అని అనుకోవటం అన్నది కరెక్ట్ కాదు. అంటే ఇవాళ ఏమవుతుందని అంటే, మళ్ళీ జర్నలిజంలో ఈ రాజకీయాలు, తర్వాత పార్టీల ప్రమేయం ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత దాన్ని సమర్థించుకోవటం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇవాళ ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, అంటే ఒక కార్పొరేట్ శక్తి కావాలంటే కార్పొరేట్ సంస్థ ఒక పత్రికో ఛానల్లో పెడితే అది నిజమా కాదా అని తెలుసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అంతగా అవసరం లేదండి. కాకపోతే తన కాంక్షస్కి, తన వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా చేసినప్పుడు తను బయటికి రావాలి. పూర్వకాలంలో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, నాకు తెలిసి అజంతా గారు మాకు గురువుగా ఉండేవాడు, ఆయన ఒకటి మాట చెప్పేవాడు, ఆయన నువ్వు ఎప్పుడు రాజీ పడద్దు, నీ జేబులో ఒక రాజీనామా పత్రాన్ని ఉంచుకో, అది నీ వృత్తి ధర్మానికి లేకపోతే దేనికో కనుక భిన్నంగా ఉన్నప్పుడు ఆ రాజీనామా పత్రం ఇచ్చేసి వెళ్ళిపో, లేదంటే వేరే ఉద్యోగం వెతుక్కో, కానీ దీంట్లో మాత్రం రాజీ పడద్దు అనేటువంటిది అనేది ఒకప్పుడు ఎథిక్స్ అండి, వాల్యూస్. సో ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే, ఒకటైతే వాస్తవం కార్పొరేట్ శక్తులు ప్రవేశించిన తర్వాత బయాసిడ్గా రాయటం, తర్వాత ఎథిక్స్ లేకుండా రాయటం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఉన్నది ఉన్నట్టు రాయటం, ఫిల్టర్స్ లేవు. ఒకప్పుడు ఫిల్టర్ ఉండేది, ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడితే అందులో సమంజసమా అసమంజసమా అని చూసి రిపోర్ట్ చేసే పరిస్థితి ఉండేది. ఇవాళ ఏంటంటే, యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్టెంపోర్లో ఆయన ఏం మాట్లాడుతున్నారో అదే వదిలేస్తున్నారు. ఆయన ఏది మాట్లాడినా, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా అది కూడా రిపోర్ట్ చేసేస్తున్నారు. సో ఇదంతా ఏమవుతుందంటే, జర్నలిజం అనేటువంటి దాని మీద కొంత డైల్యూషన్ అయితే వచ్చినటువంటి మాట వాస్తవం. విలువలు పతనం అవుతున్నాయి. దేనికి దానికి ఏంటంటే, జర్నలిస్టు ఎవరైతే యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్స్ కూడా దీని మీద థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే కేవలం అంటే యాజమాన్యాలను లేకపోతే రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను తప్పు పట్టడం కంటే కూడా జర్నలిస్టులు ఏంటి ఒక అంటే ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఒక ప్రవర్తన నియమావళి లాంటిది. ఇంతకుముందు ఏదైనా చెప్తే, ఇప్పుడు మనం తెలుసు అసెంబ్లీలో ఏదైనా ఉందనుకోండి అది రికార్డ్స్ నుంచి తొలగించేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు, ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ తిట్టాడనుకోండి తెల్లారి హెడ్డింగ్ వచ్చేస్తుంది అది. సో ఇవన్నీ ఇవి ఎథిక్స్కి విరుద్ధం, అంటే జర్నలిజం ఎథిక్స్కి విరుద్ధం. కానీ ఇవాళ పోటీ వచ్చేసింది, ఛానల్స్ మధ్య పోటీ వచ్చింది, పత్రికల మధ్య పోటీ వచ్చింది, జర్నలిస్టుల మధ్య పోటీ వచ్చింది, తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి, మీరేమి దాన్ని ఏమి ఫిల్టర్ చేయనక్కర్లేదు, నేరుగా ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇన్ని సమస్యల మధ్య ఇవాళ ఇండియన్ జర్నలిజం అనేటువంటిది ఒక రకమైనటువంటి సంధి కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, జర్నలిజంని ఏ విధంగా కాపాడుకోవాలి, జర్నలిస్టుని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ విలువల్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద జర్నలిస్ట్ సంఘాలు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నదండి. దామోదర్ ప్రసాద్ గారు, చెప్పండమ్మా. దామోదర్ ప్రసాద్ గారు ఈరోజు శాన్ ఫ్రాంటియర్స్ నివేదికకు సంబంధించి భారతదేశం భావ ప్రకటన స్వేచ్ఛకి, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ విషయంలో అట్టడుగు స్థాని దాదాపు 138వ స్థానానికి పడిపోయింది మొత్తం 180 దేశాల్లో అని చెప్పేది ఈరోజు నివేదిక వచ్చింది. ఆ తర్వాత హత్య గావించబడ్డ జర్నలిస్టులకు సంబంధించి, వాళ్ళ హత్యలకు సంబంధించి కూడా దర్యాప్తులు ఎక్కడా కూడా ముందుకి వెళ్ళట్లేదు అని అనేది వచ్చింది. వీటన్నిటి మీద మీరేమంటారు? ఇదమ్మా, ఈ పాలక వర్గాలకు లేదా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు, అది కాంగ్రెస్ ప్రభుత్వమైన కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రంలో కొలువు తీరినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ నాయకత్వ ప్రభుత్వం కానీ, వీళ్లకు పత్రికా స్వేచ్ఛ పైన ఉండవలసినటువంటి చిత్తశుద్ధి లేదనేటువంటి స్పష్టంగా
మనకు తెలుస్తుంది. ముఖ్యంగా గౌరీ లంకేష్ హత్యను కనుక తీసుకుంటే ఇంతవరకు దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికి కూడా నిందితులు ఏదో పట్టుకున్నారో ఎవరో అరెస్ట్ చేశారని చెప్తే వాళ్ళని నిర్దిష్టమైనటువంటి ఒక సాక్ష్యాధారాలు సేకరించడం కానీ ఆ నిర్ధారణ కానీ ఇవన్నీ జరగలేదు. ఇది ఎందుకు జరిగింది అంటే ఒక భావజాలపరమైనటువంటి ఒక నియంతృత్వ ఫ్యాసిస్ట్ ధోరణిలో సాగుతున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఆమె ఒక మహిళ, ఒక నడి వయసులో ఉన్న ఒక పత్రికా కుటుంబానికి చెందినటువంటి ఒక అభ్యుదయ పత్రికా కుటుంబానికి చెందిన లంకేష్ పత్రికకి చెందినటువంటి ఒక కుటుంబానికి చెందిన ఒక మహిళను అనే విచక్షణ కూడా లేకుండా దారుణంగా హత్య చేసినటువంటి శక్తులు, మతోన్మాద నియంతృత్వ శక్తులు ప్రజాస్వామ్యాన్ని బాధపెడుతున్నటువంటి స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులైనప్పటికీ కూడా దానిపైన అతి గతి లేదంటే మనకి ఏమర్థమవుతుంది? ఈ ప్రభుత్వాలకు లేదా కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే సిద్ధరామయ్య ప్రభుత్వమే అధికారం ఉంది, వాళ్ళు కూడా మేము పట్టుకున్నాం ఇప్పుడు అప్పుడు నిర్ధారిస్తాం అంటున్నారే కానీ ఇంతవరకు తేల్చింది ఏది లేదు. ఆ నిర్దిష్టంగా ఆ వాళ్ళ దోషులు ఎవరో తేలినా వాళ్ళని శిక్షార్హులుగా చేయడం కానీ ఒక నిర్దిష్టమైన సాక్ష్యాధారాల సేకరణ కానీ ఇవన్నీ జరగడం లేదు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చూస్తే ఆయన ప్రధానమంత్రి మోడీ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అనేటువంటి పార్లమెంటును చూసే పారిపోతాడు ఆయన. ఇక గతంలో ప్రధానమంత్రులు ఏం చేశారంటే ముఖ్యమైన విషయాలు అప్పుడప్పుడు పత్రికా సమావేశాలు నిర్వహించి వాళ్లకు తమ అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించేటువంటి ఒక ఆనవాయితీ ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అది కూడా లేదు. ప్రధానమంత్రి పత్రికలను కానీ మిగతా మీడియా సంస్థలు చూస్తే లేదా రిపోర్టింగ్ చేసేటువంటి ప్రసార ఎలక్ట్రానిక్ మాధ్యమాలకి చాలా దూరంగా ఉంటారు. వాళ్లకు అనుకూలంగా అవసరమైనప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి కుల కుటుంబ పార్టీల్లో వాళ్ళు కూడా తమ యథాశక్తి మీడియాని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, అదుపు చేయడానికి అడ్వర్టైజ్మెంట్లు లేదా ఇతర ప్రకటనల ద్వారా వాళ్ళు ఇవ్వకపోవడము లేదా కేసులు పెట్టడము అరెస్టు చేయడం అనేది గత మనం తెలుగు రాష్ట్రాల్లోనే గత 2 దశాబ్దాల్లో అనేక ఘటనలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రాజీకొచ్చి వాళ్ళ కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు పాలక వర్గాలకు తొత్తులుగా లేదా వాళ్ళకు కేవలం అనుకూలమైనటువంటి ఒక ప్రచారాన్ని లేదా వ్యాసాలను వార్తలను దైనందిన రోజువారీగా రాస్తే తప్ప వాళ్లకు మనుగడ సాగించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంకో ప్రమాదకరమైన అంశం ఏమిటంటే భారతదేశంలోని ప్రధానమైనటువంటి గుత్త పెట్టుబడిదారు సంస్థల చేతిలో ఇప్పుడున్నటువంటి మీడియా, అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పత్రికా సంస్థలు కావచ్చు, దాదాపు 80% వాళ్ల గుప్పిట్లోనే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఈ కొలువు తీరినటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకంగా భావజాలం కలిగినటువంటి ఒక నియంత్రిత ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి ఒక ఈ శక్తులు, ఒక ఈ కమలనాథులు ఆ ప్రజాస్వామ్యం పైన విశ్వాసం లేనటువంటి ఒక పరిస్థితికి వాళ్ళు అడుగులకు మడుగులు ఒత్తుతూ లేనిది ఉన్నట్లు భ్రమింపజేస్తూ తప్పుడు సర్వేలు కూడా చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛని, పత్రికా విలువల్ని కూడా పాతి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇందులో వ్యక్తిగతంగా జర్నలిస్టులు తప్పు పట్టే పరిస్థితి లేదు.